భుజం మెడ మోకాళ్ళు నడుము ఎటువంటి నొప్పులనైనా చిటికలో మాయం చేస్తుంది మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. మీరు ఎవరి పార్టీ గారు చేసుకుంటారు, ఇదే వ్యక్తులు నాకు ఎగ్రెస్ గా పనిచేశారు, ఇక్కడ నన్ను ఓడించారు. నేను ఎప్పుడైనా కనీసం ఇంత మాట కూడా లేదు. ఎవరిని ఇబ్బందులు ఉన్నానంటే వాళ్ళు ఇంటికి వెళ్ళాను, వాళ్ళు సాయం చేశాను తప్ప వాళ్ళు ఏ పార్టీ నేను అడగలేదు. నాకు చేయని వాళ్ళు ఇంటి కూడా నేను బోడని తప్పుడు దాని దాని ధర్మం చేశాను, బోడని అందుకు ఆకలి తీర్చా. వీరిని ఎక్కిన తర్వాత ఏం చేశారు, ఈ పురపాలక సంఘంలో ఏం చేశారు, ఈ కాన్స్టిట్యూన్సీలో ఏం చేశారు, మీ కార్యకర్తలకు ఏం చేశారు? మా కార్యకర్తలు మీరు ఎలాగ చేయరు, మా కార్యకర్తల మీద మీరు కేసులు పెడతారు, మా కార్యకర్తలు ఇబ్బంది పెడతారు, కానీ మీ కార్యకర్తలకు ఏం చేశారు? దానికి కూడా మీ దగ్గర సమాధానం లేదు. ఏదన్నంటే మీకు డబ్బు కావాలి, ఎవడన్నా ఇల్లు కడితే, ఇక్కడ వాలంటీర్ ఉద్యోగం ఏంటంటే ఎవడన్నా ఇల్లు కడితే ఇటుకు పెడితే వెంట మున్సిపల్ ఆఫీస్ చెప్తే మున్సిపల్ ఆఫీసు వెళ్ళి వాళ్ళకి వెళ్ళి మీరు వెళ్ళి పెద్ద ఆయన కలిసి రండి, అక్కడ తాంబూలం ఇచ్చిరండి, ఇక్కడ ప్లాన్ వస్తుంది, ప్లాన్ అప్పని మీరు కట్టేసుకోవచ్చు. పరికి మనం అవుతారు నలుగురు ప్రెస్ మీట్, నా దగ్గర వంద మంది ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు అమ్మనా బతులు చెప్తారు, బూతులు వాళ్ళ వాళ్ళ దగ్గర గైడ్లు ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా నేను రెడీ చేశాను. కానీ ఒక సంస్కారం మాకు నేర్పారు కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇవాళ మీరు పేదరైతులను ఆదుకోలేదు, మేము ఆదుకున్నాం. విశాఖకు నమ్ముకుంటే దాని గురించి పట్టించుకోని ప్రభుత్వం 32 మంది ప్రాణ త్యాగాలు, ఆంధ్రలోకు విశాఖకు అలాంటి నమ్మితే పట్టించుకోని ప్రభుత్వం, ప్రత్యేక హోదా గురించి ఇవ్వలేదు, వాళ్ళ యువకులంతా కూడా నిరుద్యోగులు అయిపోతే వాళ్ళ గురించి కూడా పట్టించుకోని ఈ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు కట్టాలని చెప్పారు, కొన్ని లక్షల ఎకరాల సాగులు ఉన్నాం, కొన్ని లక్షల గ్రామాలకి నీరు ఇస్తున్నాం తాగునీరు, అలాంటి పోలవరం ప్రాజెక్టు కూడా రాజకీయం చేసి ఈ రోజు చేయకుండా చేయని ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుతారు అడుగుతున్నాం. లెక్కలో 100,000 కోట్లు సంపాదించి ఓటుకు 5,000 ఇస్తాం, ఓటుకు 6,000 ఇస్తాం, బొలిసిన సీఎం ఎక్కడ నెగ్గుతాడు? ఇచ్చుకో, నువ్వు 6,000 ఇస్తే ఇచ్చివాడు తీసుకుంటాడు, ఓటు మాత్రం నాకు వేస్తానని చెప్పి అన్నా తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా 5,000 కాదు 6,000, నేను రూపాయి ఇవ్వకుండా ఈ తాలిబుల్ కాన్స్టిట్యూషన్ నేను నెగ్గుతున్నా. చూసుకోండి, రాబోయేది రామరాజ్యం రాబోతా ఉంది, రాబోయేది పవన్ కళ్యాణ్ గారు రాజ్యం రాబోతా ఉంది, ప్రజాస్వామ్య రాజ్యం రాబోతా ఉంది, ప్రజా కోరికలు నడిచే ప్రభుత్వం రాబోతా ఉంది. దాని స్వాగతంతో పవన్ కళ్యాణ్ గారిని ఈ పట్టాభిషేకం చేద్దాం. చేసిన తర్వాత ఈ రాష్ట్రం ఎలా నడిపిస్తాం చూడండి. ఏదైతే తీర ప్రాంతం ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా వాటర్ లేవల్ కడతాం, అక్కడ అన్ని టూరిజం ప్లేస్ డెవలప్ చేస్తాం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, ఏదైతే ప్రత్యేకత ఉందో దాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, ఏదైతే మీరు విశాఖకు నమ్ముతున్నారో దాన్ని కూడా ఆపుతాం. ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా న్యాయం చేసేదాకా ఈ జనసేన పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. మీరు కావాలంటే మేము డిబేట్ పక్కనే నేను చెప్తా, ఎక్కడ చెప్తాం కాదు, 10 టీవీలో 100 టీవీలో చెప్పాం. అభివృద్ధికి కోటి సత్యనారాయణ గారితో కలిసి పనిచేస్తాం, అభివృద్ధికి వైసీపీతో కలిసి పనిచేస్తాం, మీరు చేసే దోపిడీని ప్రశ్నిస్తాం. అభివృద్ధి నిరోధకం కాదు జనసేన పార్టీ, అభివృద్ధి చేయడమే చేయం జనసేన పార్టీ చేయం. ఇవాళ సొంత డబ్బులు 35 కోట్లు రైతులు పంచి పెడితే ఆయన తిడతారా, సైనికులు సహాయనిధి 1 కోటి రూపాయలు ఇస్తే ఆయన తిడతారా? ఎంత కొవ్వురా మీకు, మీరు రాష్ట్ర ప్రజలను దోచుకుని మీరు మంత్రి హోదాను అనుభవిస్తే మీరు తిరిగితే పడి ఉంటారా? జనసేన పార్టీ ప్రతిఘటనలో ముందుంటుందనే విషయం గుర్తు పెట్టుకోండి. ఎన్నో చోట్ల మా నాయకుడిని అరెస్ట్ చేయడానికి, మన నాయకుడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన ఈ ప్రభుత్వం ఎక్కడైనా ఒక్క చోట అరెస్ట్ చేయగలిగిందని అడుగుతా ఉన్నా. అలాంటి జనం మనకుతో ఉన్నారు, జనమే మనం, మనమే జనం, జనసేన పార్టీయే జనబలం, జనసేన పార్టీయే గెలుస్తుంది, ధర్మాలే గెలుస్తుంది, అదే ఎప్పుడు గెలవదు. భగవంతుడు కూడా ఉన్నాడు, మీరు 8,000 ఇచ్చినా ఈ కాన్స్టిట్యూన్సీలో మీరు నెగ్గరనేది మీరు రాసి పెట్టుకోండి, తర్వాత మాట్లాడతాం. మీరు 8,000 ఇచ్చే ఇచ్చేవాళ్ళనే తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళనే మీకు న్యాయం చేస్తారు. ఇది మన డబ్బే కదా, మన దగ్గర తీసుకున్న డబ్బే కదా, ఇంటి పిల్లలకి తీసుకున్న డబ్బే కదా, అని అన్నదాన్ని లేవు తీసుకున్న డబ్బే కదా, బ్రాండీ షాపుల్లో తీసుకున్న కమిషనే కదా అనే ఆలోచన ప్రజల్లో తీసుకొస్తా, ఇదే పనిలో ఉంటూ జనసేన పార్టీ అని తెలియజేస్తా ఉన్నాం. మీరు దోపిడీ చేసిన డబ్బులన్నీ కూడా జనానికి ఖర్చు పెట్టిస్తాం, ఓటికి 5,000 ఇప్పిస్తాం మీతో,
మళ్ళీ ఓడిస్తాం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీ ఓటు బొమ్మతో ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రగతిపాలన పలికిన నాయకులందరూ కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. మీ అందరూ అనుమానమే లేదు, నన్ను పర్సనల్ గా టచ్ చేసిన వ్యక్తిని నేను ఎవరిని వదలని కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే నా కుటుంబ సభ్యులు జనసేన పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నా కుటుంబ సభ్యులే, వారి కష్టాల్లో నేను కూడా ఉంటా, వారి కాంపౌండ్ లో ఉంటా, వాళ్ళ కాంపౌండ్ లో కాపలా కత్తా, వాళ్ళ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్తా, దాంట్లో ఏమి అనుమానం లేదు. మీరు చూశారు ఇక్కడ తీసుకెళ్లి చూశారు, మళ్ళీ చూడండి కావాలంటే. అంతేగాని వార్నింగ్ ఇచ్చి భయపెట్టాలని చూస్తే ఇదే పని మీద ప్రజల్లో తిరిగి మీరు చేసే ప్రతి తప్పుని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి కూడా ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టించి కూడా మీరు ఏదైతే తప్పు చేసిన అన్ని కూడా ఎవిడెన్స్ లో సార్ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చేసే గ్రావెల్ రోడ్ లో అవినీతి, వాటర్ ట్యాంకర్ లో అవినీతి, మూడు వాటర్ ట్యాంకర్లు అంటండి. నేను ఒక లారీ పెట్టా, ఓ పన్నెండు లారీ పెట్టా, రాజశ్యామ యాగం అంటండి తెలుసా మీకు. మళ్ళీ 100 కోట్లు సంపాదించాలని నెగడని 10 కోట్లు ప్రజల డబ్బులతో దేవస్థానం డబ్బులతో రాజశ్యామ యాగం జగన్మోహన్ రెడ్డిగా సీఎం అవడానికి అంటే మరి ఇంకొకసారి మరి కొండలో గుట్టలో ఇసుకలు లెక్కల ద్వారా పేదల రక్తం పీల్చడానికి దేవుడు మరి నిజంగా మరి ఆ వరం ఇచ్చే వాళ్ళకి ఆ రాజశ్యామ యాగం ఆ మహాతల్లి ఎక్కడుందో గానీ ముందు వాళ్ళ దగ్గర నుంచే పత్రం స్టార్ట్ అవ్వాలని నేను ఆ రాజశ్యామల దేవుడు మనస్ఫూర్తిగా మీరు. ఈ ఊర్లో నేను మున్సిపల్ చైర్మన్ కూడా ఎవరన్నా ఆకలితో ఉంటే నా దగ్గరకు వచ్చి ఆకలి లేకుండా నేను ఎవరిని పంపల, ఆకలి తీర్చకుండా పంపల. సహాయానికి వస్తే నాకు తోచింది నేను 100,000 రూపాయలు కోట్లు ఇవ్వకపోవచ్చు, నాకున్న దాంట్లో కొన్ని దానం చేసుకుంటూ వచ్చాను. నేను 4 సంవత్సరాల నుంచి నన్ను ఆర్థికంగా నానే ఇబ్బందులు పెట్టారు, 4 సంవత్సరాల నుంచి కేసులు పెట్టారు, నా దగ్గర రూపాయి లేకుండా రూపాయి అడగకుండా నా ట్రాన్స్పోర్ట్ మొత్తం నాశనం చేశారు. ఆయన నేను భయపడలా, నేను మా నాన్న నాకు ఇవ్వలా, నేను సంపాదించింది అమ్ముతున్నాను ఖర్చు పెడతాను, ఏ రోజు భయపడింది లేదు, ఏ రోజు తగ్గింది లేదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా నెగోషియేట్ చేయండి, ఇంకో రాష్ట్రం అమ్ముతాను తప్ప వెనక్కి వెళ్లే సమస్య లేదు, కాలు పట్టుకునే సమస్య లేదు. కాబట్టి మీరందరూ ఈ రోజు నాకు మీరంత అందరూ నన్ను కాగే సన్నయ్య నీతో మేము ఉండం, మన కోసం మనం ఉందాం, మన పిల్లల కోసం ఉందాం, మన సమాజం కోసం ఉందాం, పవన్ కళ్యాణ్ గారి ఉన్నందుకు మిమ్మల్ని అందరిని అభినందన తెలియజేస్తూ ఈ రోజు నుంచి మీ కష్టాల్లో భాగస్వామ్యం అవుతాను. నా కుటుంబంలో చేరిన ప్రతి వ్యక్తి కూడా ఏ ఒక్కరు కూడా ఆకలితో పడుకుంటారు నేను ఒప్పుకోను, వాళ్ళ కష్టాలతో ఉన్న వాళ్ళ ఇంటికి నేను కాపలా కష్టాలని కూడా తెలియజేసుకుంటూ ఈ ఆకాశించిన పెద్దలకి ఉత్తరపల్లి కార్తీ గారికి మరొకసారి రావు గారికి లోమరాజు గారికి వారి మృతి బృందానికి అందరికి కూడా డిబేట్ ఉంది, టైం అవుతుంది కానీ క్షమించండి, చాలాసేపు మాట్లాడాలి ఎందుకంటే వీళ్ళు చేసిన దురాగత సెమిస్టర్ తయారు చేశారు, అది చెప్తే వాళ్ళకి అర్థం ఏం చేసాం మనం ఈ డబ్బం దగ్గర పెట్టాం లెక్కెక్కువని అవసరం ఉండదు. కాబట్టి మీరందరూ కూడా మరి జనసేన పార్టీని ఆదరించినందుకు మీకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ తరఫున మేము రుణపడి ఉంటామని చెప్పి కళ్యాణ్ గారికి మనందరం అండ ఉండాలి, మనందరికీ కళ్యాణ్ గారికి అండ ఉండాలి, ఆ జెండా కింద మనందరం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.